బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పలు ప్రాంతాల్లో శ్యామల్ రావు తనిఖీలు నిర్వహించారు. సర్వదర్శనం క్యూ లైన్లను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. క్యూ లైన్లో భక్తులకు అందుతున్న సదుపాయాలని అడిగి తెలుసుకున్నారు. క్యూ లైన్ల వద్ద పారిశుద్ధ్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూ లైన్ల వద్ద భక్తులకు అందించే త్రాగునీరును పరిశీలించి ల్యాబ్కు పంపించాలని అధికారులకు సూచన చేశారు. అలాగే హెల్త్ విభాగంలో ఇద్దరికి అధికారులకు మెమోలు జారీ చేసే యోచనలో ఉన్నారు. క్యూ లైన్లలో ఆహారం, త్రాగునీరు ఇస్తున్నామన్నారు. నీటిలో కొంత మట్టిలాంటి పదార్థం ఉన్నట్లు గుర్తించామని, నీటిని ల్యాబ్ టెస్టింగ్కు పంపించామని చెప్పారు. క్యూ లైన్లలో పాస్లను సరిగ్గా, అదేవిధంగా పాలను సరిగ్గా ఇవ్వడలేదని ఫిర్యాదు అందిందన్నారు. ఇక ఎందుకు ఇవ్వలేదో విచారణ చేస్తామని తెలిపారు. ఇబ్బందులు కనిపించాయి. అలాగే ఫుడ్ అది సాంబారు, వాటరు ఇస్తున్నారు. వాటర్లో కూడా కొంత అంటే కొంచెం టర్బిడిటీ, అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్ అంటారు అది, అంటే మట్టిలా కొంచెం ఉంది. అది ఎందుకు వచ్చిందో చూడాలి. తర్వాత పాలు అనేది రెగ్యులర్గా ఇవ్వట్లేదని చెప్తున్నారు. వాళ్ళ కొన్ని చోట్ల ఇచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ, బట్ రెగ్యులర్గా పాలు ఇవ్వట్లేదని ఫీడ్బ్యాక్. అది కూడా నేను అడిగి తెలుసుకోవాలి ఎందుకు ఇవ్వట్లేదు, అది ఏమైనా డెసిషన్ తీసుకున్నారా ఏంటి అనేది. సో టీ కాఫీలు ఇవ్వడం, టీ లేదు ఇవ్వడం లేదన్నారు. మరి టీ ఇవ్వడం ఇంతకుముందు ఉండేదని విన్నాను, మీకే తెలియాలి ఉండేదా ఇంతకుముందు? ఉండేదా? ఉండేదట. మరి ఎందుకు డెసిషన్ తీసుకున్నారో మరి తెలీదు, అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో. తర్వాత ఈ క్యూ కూడా డైరెక్ట్గా వచ్చేవాళ్ళు, డైరెక్ట్గా కాలినడకన వచ్చేవాళ్ళు, వాళ్ళకి కూడా మాకు టికెట్లు, టోకెన్లు ఇవ్వట్లేదు, మాకు ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి చెప్తున్నారు. అది కూడా డెసిషన్ తీసుకున్నారని చెప్తున్నారు, అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో, ఆఫీసర్తో చర్చించి దాని మీద ఆ ఇబ్బంది ఏంటి అనేది అధిగమించడానికి ట్రై చేస్తాము. సో స్థానికంగా గతంలో మేము అబ్జర్వ్ చేస్తాం, మీరే ఒకసారి మీరే చెప్పగలరు, మీకు అన్ని తెలుసు నాకు. ఇక టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పలు ప్రాంతాల్లో శ్యామల రావు తనిఖీలు చేశారు. రకరకాల ప్రాబ్లమ్స్ ని ఆయన గుర్తించినట్టుగా కూడా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ తిరుపతి నుంచి మా కరస్పాండెంట్ గోపీనాథ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. గోపీనాథ్ చెప్పండి. ఫ్యామిలీ మొత్తం మీద టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టినటువంటి శ్యామలారావు మొదటి రోజే అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించడం జరిగింది. తిరుమల ఇప్పటికే స్వామివారికి సంబంధించి, దర్శనానికి సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా విపరీతంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతిరోజు కూడా 80 వేల నుంచి లక్ష మంది వరకు కూడా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అయితే ఒక్కసారిగా ఇంత భక్తులు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ, ఇప్పటి వరకు చేసినటువంటి చర్యలు ఏంటి అనే దాని మీద ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన కాసేపట్లోనే ఆయన ఈవో కార్యాలయం నుంచి కూడా క్యూ లైన్లు, భక్తులు సంచరించే ప్రాంతాలు, స్వామివారికి సంబంధించిన ఆలయం, పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ఆయన ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. ఈ ఆకస్మిక తనిఖీల్లో సంచలన విషయాలు బయట రావడం జరిగింది. వాటర్ భక్తులకు భక్తులకు పంపిణీ చేసేటటువంటి వాటర్ లో ఏదో మట్టితో ఉన్నటువంటి వాటర్ పొల్యూటెడ్ అయింది, దానిపైన కూడా పూర్తిస్థాయి విచారణ జరుపుతానంటూ కూడా ఆయన ఒకసారిగా అధికారులని అక్కడ అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది. అయితే పారిశుద్ధ్యం పైన పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్యంగా ఉన్నట్లు, అదే స్థాయిలోనే భక్తులకు ఇచ్చేటటువంటి ఈ తాగునీటికి సంబంధించి కావచ్చు, లేదంటే మజ్జిగ పాలు, లేదంటే కాఫీ టీ క్యూ లైన్ లో ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి, చిన్నపిల్లలకు పాలు అక్కడ అవసరం ఉంటుంది కాబట్టి అవంతా కూడా సకాలంలో ఇవ్వడం లేదనేది భక్తుల నుంచి ఫిర్యాదు రావడం జరిగింది. దీనిపైన కూడా పూర్తిగా కూడా విచారిస్తానంటూ కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాత్కాలికంగా తాగునీటికి సంబంధించినటువంటి వాటర్ లో కొద్దిగా పొల్యూటెడ్ గా ఉన్న నేపథ్యంలో వాళ్ళపైన అంటే పారిశుద్ధ్య అంటే హెల్త్ డిపార్ట్మెంట్ పైన ఇద్దరు అధికారుల పైన వేటు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద మొదటి రోజే ఆయన అంటే చార్జ్ తీసుకున్నటువంటి పదవి బాధ్యతలు చేపట్టిన కాసేపట్లోనే పూర్తి స్థాయిలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అంటే ఆకస్మిక తనిఖీలు చేసి అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టిన పరిస్థితి. అయితే గత 4 రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలకు వచ్చిన సమయంలో తిరుమల నుంచే ప్రచారం మొదలు పెడతాను, అలాంటి అధికారిని ఇక్కడికి పంపిస్తానంటూ కూడా చెప్పిన తర్వాత ఇవాళ వచ్చినటువంటి శ్యామలారావు ఒక్కసారిగా అధికారులు అదే స్థాయిలోనే ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఇక అన్ని విషయాల్లో కూడా ఆయన చాలా క్లారిటీతో ఉన్నారు. ఇటువంటి గత 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అవినీతి అక్రమాల విషయాలు కావచ్చు, లేదంటే దర్శన
లడ్డూలకు సంబంధించినటువంటి అక్రమాల విషయాల్లో కావచ్చు, లేదంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా జరిగినటువంటి అవకతవకలు, లేదంటే టెండర్ల విషయాలు, ఇట్లా రకరకాల అంశాల మీద కూడా ఆయన లోతుగా వెళ్లి జరిగినటువంటి అవకతవకల పైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశాలే దీన్ని బట్టి తెలుస్తా ఉంది. మొత్తం మీద ఒక మొదటి రోజే ఛార్జీ తీసుకున్నటువంటి ఈఓ టీటీడీ ఈఓ శ్యామలారావు అధికారులు మాత్రం ఉరుకులు పరుగులు పెట్టించారు. అదే స్థాయిలోనే క్యూలైన్ల వద్దకు వెళ్లినటువంటి భక్తులతో కూడా ఆయన చాలా సమన్వయంతో మాట్లాడడం జరిగింది. అందరూ స్వామి దర్శనానికి వచ్చారు, తోపులాటలు తొగిసాటలు గురి కాకండి, సామరస్యంగా ఆలయం లోపలికి వెళ్లి టీటీడీ అధికారులకి సిబ్బందికి సహకరించండి, త్వరలోనే క్యూలైన్లకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కూడా చేసే సాధ్యాసాధ్యాలు కూడా పరిశీలిస్తాం, ఇన్ని గంటల పాటు కూడా క్యూలైన్లో ఉండకుండా ఇటువంటి చర్యలు తీసుకుంటే భక్తులకి ఉపయోగకరంగా ఉంటుందనే దాని మీద కూడా ఉన్నతాధికారులు చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాము, ఆదేశాల ప్రకారం ముందుకెళ్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు గతంలో కాలిబాటకుండా భక్తులు తిరుమలకి వెళ్తే వాళ్ళకి వాళ్ళకి టోకన్స్ సిస్టమ్ ఇచ్చేది, మరి అలాంటి టోకన్ సిస్టమ్ ఎందుకు నిలుపుదల చేస్తారో తెలియడం లేదు. ఎందుకంటే ఎన్నో రకాలుగా కష్టాలు పడి కాలిబాట ముక్కుల్లో భాగంగా తిరుమలకి నడుచుకుంటూ వస్తారు, అలాంటి భక్తులకు టాప్ ప్రియారిటీ ఇవ్వాలనే ఆలోచన టీటీడీ అధికారులకు గతంలో ఎందుకు లేదు, దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి పునరుద్ధరణ చేసేందుకు అవకాశాలు కల్పిస్తానంటూ కూడా ఈవో చెప్పడం జరిగింది. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.